భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన పోలార్ సాటిలైట్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వీ C52 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని నింగిలోకి ప్రవేశపెట్టారు శాస్త్రవేత్తలు. 25-30 గంటల కౌంట్ డౌన్ తర్వాత సోమవారం ఉదయం 5:59 పిఎస్ఎల్వీ C52 రాకెట్ నింగిలోకి దూసుకెళ్ళింది. ఆర్ఐ శాట్ 1, ఐఎన్ఎస్ 2D అలాగే ఇన్స్పైర్ శాట్ 1 ఉపగ్రహాలను గగనతలంలోకి తీసుకెళ్ళింది. 6:31 తర్వాత ఈ మూడు ఉపగ్రహాలను కూడా రాకెట్ కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అధికారికంగా ప్రకటించారు. శాస్త్రవేత్తల కృషి ఈ ప్రయోగంలో ఫలించిందని వారికి అభినందనలు తెలిపారు చైర్మన్ సోమనాథ్. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలను చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. ఇస్రోకు ఈ ఏడాదిలో ఇదే తొలి ప్రయోగం. అంతేకాకుండా ఇస్రో చైర్మన్గా ఇటీవల నియామకమైన డాక్టర్ సోమనాథ్ ఆధ్వర్యంలో చేపట్టిన మొదటి ప్రయోగం కూడా ఇదే. ఇస్రో రేసుగుర్రం పిఎస్ఎల్వీ రాకెట్ విజయవంతంగా 54వ సారి నింగిలోకి దూసుకెళ్లింది. పిఎస్ఎల్వీ C52 మోసుకెళ్లిన శాటిలైట్లో ఆర్ఐ శాట్ 1 ఒకటి కాగా ఈ ఉపగ్రహం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. దీని కాల పరిమితి 10 ఏళ్లు. రెయిన్ బవళ్లు అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా దీన్ని రూపొందించారు. ఉపగ్రహంలో అధిక డేటా నిర్వహణ వ్యవస్థలు, అధిక నిల్వ పరికరాలు ఉన్నాయి. వ్యవసాయం, అటవీ, నీటి వనరుల నిర్వహణ కోసం విలువైన సమాచారాన్ని కనుగొనేందుకు ఈ శాటిలైట్ ఇమేజ్ డేటా ఉపయోగపడుతుంది. దీని బరువు 1710 కిలోలు ఉన్నట్లుగా ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. పిఎస్ఎల్వీ మోసుకెళ్లిన రెండవ ఉపగ్రహం INS-2TD. దీన్ని భారత్, భూటాన్ సంయుక్తంగా కలిసి రూపొందించే ఈ ఉపగ్రహ జీవితకాలం 6 నెలలు. భవిష్యత్తులో సైన్స్ ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం దీన్ని రూపొందించారు. దీని బరువు 17.5 కిలోలు. ఇక మూడవది ఇన్స్పైర్ శాట్ 1. ఈ ఉపగ్రహాన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థులు తయారు చేశారు. దీని బరువు 8.1 కిలోలు. జీవితకాలం 7 ఏళ్ల పాటు. తక్కువ భూకక్షలో ఉండే ఈ ఉపగ్రహంలో భూమి యొక్క ఐనోస్పియర్ అధ్యయన నిమిత్తం కాంపాక్ట్ ఐనోస్పియర్ ప్రోబ్ను దీనికి అమర్చారు. దేశ ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రక్షణ శాఖ మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 2022లో జరిగిన తొలి ప్రయోగం విజయవంతం కావడంతో షార్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. ఈ ఏడాది మరో 10కి పైగా ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.